తెలంగాణ సీఎం కేసీఆర్ కోట్లు ఖర్చు పెట్టిన మీడియా మద్దతు ఇవ్వదని అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు నేడు కొండగట్టు నుంచి గంగాధర్ వరకు సంజయ్ పాదయాత్ర జరుగుతోంది బీఆర్ఎస్ లేదు ఏమీ లేదు అది గాలి పార్టీ అంటున్న బండి సంజయ్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఆ మోడీని ప్రశ్నించాల్సిన మీడియా సంస్థలు భజన చేస్తున్నాయని చెప్తున్నారు ఏమంటారు ఇప్పుడు ఏబిఎన్ ఛానల్లే బ్యాన్ చేసినా వచ్చిన తర్వాత రాధాకృష్ణ గారు ఎంత మొండి పడుతోని ఎంత కొట్లాడిరు మన రాధాకృష్ణ గారికి ఎందుకు ప్రజల అభిమానం ఉంది కాంప్రమైజ్ గాని ఇక్కడ తప్పు ఏలేదని చెప్పి భావించారు చేశారు చేసినప్పుడు ఇప్పుడు ఆయన అన్నాడు పాతాళంలోకి ఇక్కడ ఫీల్డ్ లోపల తొక్కిపడతాడు మీడియాను కనీసం మీడియాకు ప్రశ్నించేటువంటి అవకాశం లేదు కాబట్టి ఆయన మీడియా గురించి మాట్లాడితే నవ్వుతుంది జనం అంతా కూడా కోట్ల రూపాయలు ఆడిస్తాడు కోట్ల రూపాయలు సంబంధం ఉండాలి కూడా కోట్ల రూపాయలు ఆడిస్తాడు ఆయన ఉన్న పైసలు తీసుకుని ఆడబెడుతున్నాడు ముఖ్యంగా కవిత విషయంలో అంటే తనను పదే పదే మీరు విమర్శించడం పైన కొంత భావోద్వేగంగా స్పందించారు ఆడబిడ్డలతో మా తెలంగాణ ఆడబిడ్డల విషయంలో కళ్ళలోంచి నీళ్లు కాదు నిప్పులు వస్తాయి అంటున్నారు ఏమని చెప్తారు నిప్పులు ఎప్పుడు రావాలి నిప్పులు నీకు వస్తే నిప్పులు వస్తాయి అంటే కేసీఆర్ కుటుంబానికి ఏమైనా నిప్పులు వస్తాయి వేరే మహిళలకు ఇలా కొండగారికి ఎంతమంది మహిళలు చనిపోయారు అప్పుడు నిప్పులు రాలే హైదరాబాద్లో అత్యాచారాలు జరిగినాయి నిప్పులు రాలే బైన్సాలో చిన్న అమ్మాయి మీద అత్యాచారం చేశాడు చిన్న మహిళ మీద చిన్న పాప మీద అత్యాచారం చేశాడు అప్పుడు నిప్పులు రాలే ఆడ పొడుబూడ కోసం కొట్లాడితే పట్ల కోసం కొట్లాడితే బాలి తెచ్చుకపోయి గురగూడ ఉంచుకపోయారు నిప్పులు రాలే జంట హత్యలు జరిగినాయి నిప్పులు రాలే కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్న నిప్పులు రాలే అంటే కేసీఆర్ కుటుంబానికి అంత మాత్రం నిప్పులు కేసీఆర్ కుటుంబం తెలంగాణ కేసీఆర్ కుటుంబానికి అంత మాత్రం అందరూ స్పందించాలి వేరొక తమత కేసీఆర్ స్పందించారు కేసీఆర్ కుటుంబం స్పందించారు ఒకటి చెప్పండి పాదయాత్రతో దాదాపు ప్రత్యామ్నాయం రాష్ట్రంలో బీజేపీ అని అనుకోవచ్చా దేశంలో ఆయన కొత్తగా బీఆర్ఎస్ పెట్టారు కాబట్టి దేశంలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం ఏముంటుంది బీఆర్ఎస్ఏ లేదు బీఆర్ఎస్ ఉండదు అది గాలి ఇట్లా గాలి ఆడుతుంది అది ఎప్పుడు ఉడకపోతే తెలియదు అది బీఆర్ఎస్ ఎవరు అడుచుకోడు కేసీఆర్ కేసీఆర్ యొక్క అవినీతి కేసీఆర్ కుటుంబ పాలన గురించి దేశవ్యాప్తంగా ఎప్పటితో చర్చ జరుగుతున్నది దేశమంతా ప్రశ్నిస్తున్నారు మమ్మల్ని ఒకవై మీరు తెలంగాణగా కేసీఆర్ అట్లా ముఖ్యమంత్రి చేసిరా కొత్త కుటుంబం శ్రీలంకలకు రాజ్యాంగం వెళ్తుందట గాలెట్లా భరిస్తున్నారు అని చెప్పి అందరూ ప్రశ్నిస్తున్నారు ఈ నుంచిపోయి దేశం నాయకుడనుకుంటారా నేను థ్యాంక్ యూ సార్ సో మొత్తంగా మీడియా విషయంలో టీఆర్ఎస్ నుంచి వస్తున్న కామెంట్స్ని బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు ఎందుకంటే గతంలో అనేక ఛానల్ ముఖ్యంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విషయంలో నిషేధాన్ని కూడా ఆయన మరోసారి గుర్తు చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జగిత్యాల బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం అప్డేట్స్ కొనసాగుతాయి